అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ మహిళలు కానీ అలాగే మనకు మిగిలిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కీలక ప్రకటనలకు అంటే కీలక పథకాలకు ఆమోదమైతే తెలబోతుంది అన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అంశం, అలాగే రైతులకు మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు, మహిళలకు వైఎస్ఆర్ చేయూత, ఇంకా మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయండి. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ పథకాలకు సంబంధించి రేపటి రోజున డబ్బులు అయితే కేటాయించబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలవుతాయి, ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది, అసలు ఇంతకీ ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేసి పక్కనే షేర్ అనే బటన్ వస్తుంది, షేర్ చేసేయండి. కాబట్టి మరొకసారి మీకు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం, వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక మొదటి రోజు కనుక మన గవర్నర్ గారి ప్రసంగంతో మనకు అసెంబ్లీ అనేది ప్రారంభమైంది. ఇక గవర్నర్ గారు మనకు ఏవైతే ఏపీలో అమలవుతున్నాయో ఆ సంక్షేమ పథకాలు, నవరత్నాలు ద్వారా ఎవరైతే ఎంతెంత లబ్ధి చేకూరుతుందో ఆ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అయితే అలాగే మనకు మహిళలకు ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల డబ్బులనైతే విడుదల చేశారు, ఇక వైద్య రంగానికి ఎంత చేశారు, విద్యారంగానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం, అలాగే మనకు రైతుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టింది, ఇక సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎంత లబ్ధి చేకూరింది అనే వివరాలన్నీ కూడా మన గవర్నర్ గారు ప్రసంగించడం అయితే జరిగిందనమాట. ఇక ఈ నేపథ్యంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు, రైతులు, మహిళలు ఉన్నారో వారికి మరొక శుభవార్త అయితే చెప్పిందండి. ఇక రేపు జరగబోయే అసెంబ్లీ మీటింగ్లో అంటే మనకు అసెంబ్లీ సమావేశాలు 8వ తారీఖు వరకు జరుగుతాయండి, 3 లేదా 4 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు ఆమోదం చెందించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. ఇప్పటికే కేబినెట్లో రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చేర్చడం జరిగింది, కానీ రైతు రుణమాఫీ కింద ఇప్పుడు డబ్బులు వేస్తారా లేకపోతే వచ్చే ఎన్నికల కోసమైతే ఎన్నికల హామీగా ఈ ప్రకటన అయితే చేస్తారనేది మనకు తెలియాల్సిందనమాట. ఇక అప్పటి వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక దీనిపైన మనకు అధికారులందరూ కూడా చర్చించడం జరిగింది, ఆర్థిక నిపుణులంతా కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. కాబట్టి వీలైతే మనకు ఎన్నికలకు ముందు ఈ రుణమాఫీని అమలు చేసే అవకాశం అయితే లేదండి, ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనకు వచ్చే ఎన్నికల కోసమైతే ఈ పథకాన్ని అయితే సిద్ధం చేయబోతున్నారనమాట. రైతు రుణమాఫీ కింద తెలంగాణలో ఏ విధంగా మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేస్తున్నారో అదేవిధంగా మన ఏపీలో కూడా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంశాన్ని కూడా ఈ అసెంబ్లీలో అయితే ప్రసంగించి మనకు ఆమోదం చెందేటట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ఈ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయూత అండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, వీడేంటి ప్రతి వీడియోలో చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. మనకు చాలామంది మహిళలు అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. అది కూడా మనకు పేద మహిళలు అనమాట, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వారందరూ కూడా ఎంతగానో ఈ పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద మనకు వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అయితే జమ అవుతాయండి. ఇక ఇప్పటికే మహిళలందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవడం జరిగింది. ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరి పేర్లు కూడా మనకు అర్హుల జాబితాలో రావడం జరిగింది. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడత 18,750 రూపాయలు అయితే జమ అవుతాయి. ఒకసారి మీకు ఇంకా ఏదైనా ఈ వైఎస్ఆర్ చేయూత గురించి మీకు ఏదైనా వివరాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు.
వివరాలు తెలుసుకుని మనకి నెల 16 నుంచి 25 తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయండి. ఇక సీఎం గారు బటన్ నొక్కిన వెంటనే కూడా అన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే చేరవు. మనకు ఏదో ఒక జిల్లాలో సీఎం గారు ఈ వైఎస్ఆర్ చేత డబ్బులను అయితే విడుదల చేస్తారు. ఇక మా 16 తారీఖు విడుదల చేసిన డబ్బులు క్రమక్రమంగా 25 తారీఖు వరకు కూడా జమ అవుతాయి. ఇక 1 తారీఖు లోపు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయండి. ఇక జమ అయిపోయిన వెంటనే కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది మార్చి మొదటి వారంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఆలోపు ఈ డబ్బులు అయితే పూర్తిగా జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. ఇక మరొక ఇంపార్టెంట్ పథకం ఏంటంటే రైతులకు సంబంధించి మనకు చాలామంది రైతులు అయితే వారు వేసినటువంటి పంటలను అయితే నష్టపోవడం జరిగింది. ఈ మిచాంగ్ తుఫాను ప్రభావంతో కానీ లేకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఏపీలో ఎవరైతే రైతులు పంటలు సాగు చేశారో మనకు అధిక వడ్డీలకు పెట్టుబడి సాయాన్ని తెచ్చుకొని అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సాయాన్ని వినియోగించుకుని మనకు ఈ వేయడం అయితే జరిగిందనమాట పంటలు. ఇక అకాల వర్షం అయితే వచ్చి మనకు ఆ పంటంతా కూడా నష్టమైపోవడం జరిగింది, నాశనమైపోవడం జరిగింది. ఇక ఆ పంటలను మనకు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు కనుక చేయించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇక చాలామంది రైతులు అయితే ఈ పంట నష్టపరిహారాన్ని అయితే నమోదు చేయించుకోవడం జరిగింది. ఇక నమోదు చేసుకున్న ప్రతి రైతు పేరు కూడా రైతు భరోసా కేంద్రాల్లోని మనకు లిస్టులో అయితే ఉంచడం జరిగింది అన్నమాట, అర్హుల లిస్టులో. ఈ అర్హుల లిస్టులో పేరున్న వారందరికీ కూడా గత డిసెంబర్లోనే డబ్బులు జమ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల డబ్బులు అయితే జమ కాలేదు. ఇప్పుడు తాజాగా మన సిఎస్ గారు గత 3 రోజుల ముందు మాట్లాడుతూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది డబ్బులు అనేది కేటాయించి రైతులకైతే మనకు ఈ ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇక డబ్బులను కూడా వేయడానికి ఆమోదం అయితే లభించిందనమాట. ఇక రేపు మనకు జరిగే అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది. 4 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి. ఈ 4 రోజుల్లోనే అనేక పథకాలకు మనకు డబ్బులు అనేది కేటాయించి మంత్రివర్గ ఆమోదం అనేది తీసుకుని మనకు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనా ఈ నెలాఖరులోపు ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయండి. ఇక ఈ నెల తర్వాత అంటే వచ్చే నెలలో పథకాలు అమలు చేయాలని కూడా మనకు ఎన్నికలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి మనకు మార్చి అంటే వచ్చే నెల మొదటి వారం మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి మనకు మరే ఇతర పథకాలు కూడా అమలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనకు ఇప్పటికైతే ఈ పథకాలు అయితే అమలు చేస్తారండి ఈ నెల చివరిలోపు. కాబట్టి అందరూ కూడా ఒకసారి మీ అర్హతలు అంటే జాగ్రత్తగా చూసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది పెట్టుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ ఇలా అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తుంది. ఇక వైఎస్ఆర్ చేతి కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీకు తొందరగా డబ్బులు అయితే పడతాయి. మీరు మీకు ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది తెలియకపోతే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మేము మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని బ్యాంకులు అడిగినా కూడా వారు మీకు చేయించడం జరుగుతుంది. మొత్తానికైతే రేపు బడ్జెట్లో మనకు ఈ డబ్బు ఈ పథకాలకు, రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి, మనకు రైతులకు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే కేటాయిస్తారు. మనకు 16 తారీఖు నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి.